రైతు ధర్నాలు రైతుకు ఇబ్బందులు ఉండొద్దనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయం పాలనలో రైతు బంధు కాళేశ్వరం నీళ్లు లాంటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో భూమికి బరువయ్యే పంట పండి దిగుబడి పెరిగిందన్నారు తెలంగాణ రైతాంగం పండించిన పంటను చూసి చివరకు కేంద్రమే చేతులెత్తేసిందన్నారు తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ అండగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు పరాయి పార్టీలు గిట్టని మనుషుల దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని పిలుపునిచ్చారు ఈ నెలకు అవసరమైన గన్నీల కంటే అధికంగానే అందుబాటులో ఉన్నాయన్న మంత్రి గంగుల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల మూడు వందల ఎనభై ఒక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఏడు కోట్ల అరవై ఏడు లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామన్నారు రైతులను ఇబ్బందికి గురిచేసే విధంగా మిల్లర్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు కరీంనగర్ నియోజకవర్గంలో యాసంగి కోతలు మొదలు కావడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మంత్రి గంగుల కమలాకర్ వేగం పెంచారు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిర్వాహకుల దిశానిర్దేశం చేస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు మండుతున్న ఎండవేళ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ నిర్వాహకులు సూచిస్తున్నారు తాజాగా కొత్తపల్లి మండలం బద్దిపల్లి నగర్ నాగుల మాల్యాలలో డీసీఎంఎస్ ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమాలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు కొనుగోలు కేంద్రాల అంచనా వేశామని అందులో ఇప్పటివరకు మూడు వేల మూడు వందల ఎనభై ఒక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు మంత్రి గంగుల కమలాకారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కోతల సరళితో కొనుగోళ్లు జరుపుతున్నామని ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రైతుల నుంచి మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు ఇందులో మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని వీటి విలువ ఏడు వందల నలభై రెండు కోట్లు అన్నారు మిల్లర్లు అక్నాలర్జీ చేసిన వెంటనే రెండు రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరోకరో పంటలు పండేవని కానీ నేడు భూమికి భరువయ్యేంత పంట పండుతుందన్నారు దీంతో రైతులు రాష్ట్రము సంతోషంగా ఉందన్నారు కరీంనగర్ జిల్లాలో సైతం ఇప్పటి వరకు రెండు వందల నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పదమూడు వందల డెబ్భై మూడు మంది రైతుల నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు గతంలో నీళ్ల కోసం కరెంటు కోసం ఉద్యమాలు చేశామని అలా చేసిన ఉద్యమాల్లో తన కాలు సైతం విరిగిన సంగతిని గుర్తు చేశారు కేంద్రం విధానంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మధ్య దళారులకు వెయ్యి రూపాయలకు అమ్ముకునే దుస్థితి నెలకొనలేదని కానీ నేడు సీఎం కేసీఆర్ ఆర్థిక భారాన్ని మోస్తూ కనీస మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు వీటితో పాటు నీటి పన్ను తొలగించారని కరెంటు ఉచితంగా ఇస్తున్నారన్నారు కాళేశ్వరం జలాల రాకతో మండు టెండర్లో సైతం చెరువులు మత్తలు దొంగుతున్నాయన్నారు అంతేకాకుండా గతంలో అందకుండా అడుగంటిపైన భూగర్భ జలాలు పెరిగి నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు రైతుకు అందివలసిన మౌలిక వసతుల్ని కేసీఆర్ అందించారని ఈ పరిస్థితుల్లో ఎకరాకు ఇరవై క్వింటళ్ళ నుంచి ముప్పై క్వింటళ్లకు దిగుబడులు పెరిగాయని దీంతో రైతు ధర్నాలు లేకుండా పోయాయన్నారు అయితే రైతులు పండించిన పంటను కొనవలసిన బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటే ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు రైతులు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటారని పంతొమ్మిది వందల అరవై కనీస మద్దతు ధరకే అమ్ముకోవాలని రైతులకు సూచించారు వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరిగా పంటలు పండటం లేదని కరెంటు నీళ్లు మౌలిక వసతులు లేవని ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు అక్కడ లేరనే అక్కసుతో కండ్ల మంటతో మన మన రాష్ట్రానికి చెందని పార్టీలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు ఈ పార్టీల మాదిరి కొన్ని ప్రసార మాధ్యమాలు సైతం కొనుగోలు లేటైందని గన్నీలు ఉన్నాయా అని రైతుల్లో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు కొనుగోలు కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు రాకపోవడమే దీనికి నిదర్శనమన్నారు రైతు కోతలు చేసి కొనుగోలు కేంద్రానికి ఫెయిర్ యావరేజ్ క్వాలిటీతో తీసుకురావాలని ఒక్క కిలో కూడా తరుగు పెట్టమన్నారు గన్నీల లభ్యతపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గంగుల తిప్పికొట్టారు ఈ ఆసంగిలో అవసరమైన గన్నీ బ్యాగులు పదిహేను కోట్లుగా అంచనా వేశామని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించే నాటికే మన వద్ద మొత్తం ఒక కోటి అరవై రెండు లక్షల డెబ్బై వేల ఆరు వందల పదకొండు గన్నీ బ్యాగులు ఉన్నాయని ఒకటి నాటికి నాలుగు కోట్లు సేకరిస్తామని చెప్పామని కానీ నిన్నటి వరకు ఏడు కోట్ల అరవై ఏడు లక్షల గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకుందామన్నారు గన్నీ బ్యాగుల కొరత లేనే లేదన్నారు ఎక్కడ తక్కువ ఉన్నా మా దృష్టికి తెస్తే తక్షణము పంపిస్తామన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి రాష్ట్ర ప్రజలకు కావాల్సిన నీళ్లు కరెంటు రైతు బంధు రైతు బీమా లాంటి మంచి పథకాల ద్వారా రైతుకు న్యాయం జరిగే విధంగా ఈ పంట ఉత్పత్తి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉత్పత్తి పెంచడం ఆ ఉత్పత్తికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి మెకానిజం రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వము సేకరించాలి ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని సేకరించాలి అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఈరోజు కేంద్రము చేతులు ఎత్తేసింది మేము కొనము అనే పరిస్థితి ఇవ్వడంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును ఆదుకోవాలన్నా అధిక భారమైనవిడంగా కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా అధిక భారమైనా కూడా మూడు నాలుగు వేల కోట్లు భారమైనవిడంగా రైతును ఆదుకోవాలని చెప్పి కొనుగోలు స్టార్ట్ చేసినాం కానీ ఈరోజు ఏం జరుగుతుంది నిన్నటి నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ రైతులకు న్యాయం చేయవలసిన ఎఫ్సిఐ రైతులను అన్యాయం చేసే దిశగా నిన్నటి నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ పేరు మీద దాడి చేస్తున్నది రైతు మిల్లల మీద మీకు అధికారం ఉండొచ్చు ఈ వడ్లు మీ కావు ఎఫ్సిఐ కాదు ఈ బియ్యం ఎఫ్సిఐ కాదు ఈ బియ్యం కొనుతను కానీ వడ్లు కొనుతను కానీ మీ ఒక్క రూపాయి పెట్టుబడి లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి వేసి వడ్లు సేకరిస్తుంది అయినా కానీ సేకరించిన ధాన్యాన్ని వెరిఫై చేసే అధికారం మీకు ఉన్నది ఎఫ్సిఐకి కానీ సమయం ఇది కాదు ఒకవైపు కొనుగోలు స్టార్ట్ అయింది రైతులు కోతలు కోస్తున్నారు కొనుగోలు కేంద్రానికి వర వడ్లు వస్తున్నాయి ఆ వడ్లను ఇమీడియట్గా రైతుకు డబ్బులు రావాలంటే రైస్ మిల్లుకు చేరాలి రైస్ మిల్లు చేసిన తర్వాతనే ఆ వడ్లకు డబ్బులు రైతుకు వస్తుంది కానీ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి రైస్ మిల్ల దగ్గరికి ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళు ఎఫ్సీఐ కొనుగోలు ఆగిపోతాయి రైస్ మిల్లులలో దింపు కూడా బంద్ అవుతుంది దాంతో కొనుగోలు కేంద్రాల్లో పేరుకపోతాయి అంటే అల్టిమేట్గా రైతుకు నష్టమవుతుంది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ పక్షాన కిషన్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకోవాలి స్పందించాలి మీరు ఫిజికల్ వెరిఫికంగ్ చేసుకోవచ్చు మీకు అధికారం ఉన్నది ఏ రైస్ మిలేకైనా ధాన్యం అది ప్రజల డబ్బు ఒక క్వింటాలు వడ్లు తప్పిపోయినా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది కానీ ఈ సమయంలో మీరు ఫిజికల్ వెరిఫికేషన్ మీద దాడులు చేస్తే ప్రొక్యూర్మెంట్ ఆగిపోతుంది మీరు ప్రొక్యూర్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరే రండి ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఈ ఈ ధాన్యాన్ని పోయిన వానాకాలం ధాన్యాన్ని కూడా మీరు ఫిజికల్ ఫేషన్ చేసుకోండి ఇబ్బంది లేదు మేమే పూర్తిగా ఉండి సహకరిస్తాం కానీ పీక్ ఉన్నప్పుడు కూడా మీరు ఇమ్మీడియట్గా ఫిజికల్ ఫిఫ్షన్ చేసే పేరు మీద దాడులు చేయకండి దేశం మొత్తంలో ఎక్కడ లేకపోతే తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు మీకు దాడి ఎందుకు చేస్తే మా మీద కాన్సన్ట్రేషన్ రు ఎందుకు మా ప్రొక్యూర్మెంట్ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు ఇమ్మీడియట్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రైస్ మిల్లర్లో ఫిజికల్ వెరిఫికేషన్ బంద్ చేయండి ప్రొక్యూర్మెంట్ అంత అయిపోయిన తర్వాత రైతు అకౌంట్ డబ్బులు పట్టిన తర్వాత మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయండి మేము సహకరిస్తాం ఇది మీరు అందరూ చొరవ చేసుకోవాలి ఇంకా దాడి చేస్తే మాత్రం ప్రొక్యూర్మెంట్ ఆగిపోతుంది దాని కారకులు మీరే మళ్ళీ మళ్ళీ ప్రొక్రూట్మెంట్ ఆగిపోయిందని చెప్పి మళ్ళీ మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మీరు ఒకవేళ ఫిజికల్ వెరిఫికేషన్ కంటిన్యూ అయితే రైస్ మిల్లర్లో వెనుక జరుగుతుంటే రైస్ మిల్లర్ దింపుడు దిగుడు మధ్య దాకాపోతే రిక్రూట్మెంట్ సెంటర్లలో కొనుగోలు సెంటర్లలో చాలా పంట కూడా పేరుకపోతుంది కాబట్టి ఇప్పుడు రైతుకు ఇమ్మీడియట్గా డబ్బులు రాకపోవచ్చు కూడా సరిపోవు కొనుగోలు కేంద్రాలు సరిపోవు కాబట్టి ఇమ్మీడియట్గా ఫిజికల్ వెరిఫికేషన్ ఆపేసి ప్రిక్రూట్మెంట్ ఎంత చేయాలని చెప్పి నేను ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తున్నాను